ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ గ్రానైట్ గుమ్మానికి మనం ఇప్పుడు డోర్ బిగిస్తున్నాం. ఈ డోర్ ఏ విధంగా బిగించాలో మీకు చూపిస్తున్నాం. గుమ్మం చూసుకురా కదా, ఈ విధంగా ఉంటుంది మనకి ఫ్రంట్ నుండి. ఈ విధంగా ఉంటుంది ఇళ్ళుకు మొత్తం, ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్ నుండి. ఇంకా అక్కడ కనబడుతుంది కదా ఆ డోర్, ఇప్పుడు మనం బిగించాలి. ఇక్కడ గాడిలో ఉంది కదా ఆ తొట్టులో, మనం ఈ డోర్ని బిగిస్తాం. ఇప్పుడు లోపల నుండి మన గుమ్మం ఏ విధంగా ఉంటుందో మనం డోర్ అన్నది గుమ్మంలో పెట్టుకున్నాం. పెట్టుకుంటే వెడల్పైన సరిపోయింది, పొడవు కటింగ్ అన్నది అవుతుంది. ఇప్పుడు పొడవు అన్నది నేను కట్ చేస్తున్నాను. ఇప్పుడు పెన్సిల్ ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ముందుగా చూసారు కదా మొత్తం మార్కింగ్ చేసుకున్నాం మనం. ఇప్పుడు మనం కటింగ్ చేస్తాం. మనం పెన్సిల్ గేస్ చేస్తున్నాం కదా, ఆ గేస్ అన్నది కట్ చేసేస్తున్నాం. డోర్ అన్నది ఏముంది, ఈ డోర్ అన్నది 5000 రూపాయలు పడ్డది. ఈ డోరు ఇది ప్రీమియం క్వాలిటీ డోర్ అన్నమాట. ఇప్పుడు మనం డోర్ కట్ చేసాం కదా, ఇప్పుడు గుమ్మలో పెట్టుకొని ఒకసారి చూసుకోవాలి. ఒకవేళ టైట్గా ఉంటుంది కదా అన్నది ఖాళీ చేసుకోవాలి. చూసారు కదా గుమ్మలో కన్నా తెలిపింది. చూసారు కదా ఏ విధంగా ఉందో డోర్ పెట్టిన తర్వాత. సైడ్ కూడా మనం ఖాళీ ఉండేలా చూసుకోవాలి. ఈ బందులు గోడకు మోపలేదు కదా, మోపయ్యే విధంగా మనం అటువైపు నొక్కితే గోడకు మోపైపోతాయి అన్నమాట. అది మనం స్కూల్ బీచ్లో నొక్కేస్తే పర్లేదు. అప్పుడు మార్కింగ్ చేస్తున్నాం మేము. మార్కర్ తీసుకొని మార్కర్తో మొత్తం కన్నాలన్నీ మార్కింగ్ అన్నది చేస్తున్నాను నేను. మొత్తం బందులు డోర్ అన్నది ఎదురు నొక్క పెట్టి మార్కింగ్ అన్నది చేస్తున్నాను.
మనం బయటకు ఉంటుంది. అలా బయటకు ఉన్నప్పుడు మనకి పగిళ్ళు వచ్చాయన్నమాట. కాబట్టి మనకి ఇక్కడ ప్లేస్ అనేది తక్కువ ఉంది, మీకు చూపిస్తాను అది విగ్నెస్ వేయడానికి. ఇప్పుడు మనం రాగి ప్లగ్లో ప్రతి కణంలో రాగి ప్లగ్ వేస్తున్నాం అనమాట. గ్రానైట్ మీద ఆధారపడి రాయల్ ఫ్లాగ్ లెన్ చూస్తున్నారు. రాయల్ ఫ్లాగ్ చూసారు కదా, పగిలిపోయింది కదా. ఎక్కడ డ్యామేజ్ లాంటి ఉండవు. గ్రానైట్ వారిని మన కన్నా లేయడం వల్ల పడిపోతాయి. విధంగా చూస్తుంది సైజ్ కూడా మీకు చూపిస్తాను. చూసాను కదా కొన్ని కొన్ని ప్లేస్ అంత తక్కువ ఉంది. మీకు చూస్తే 3.5 అన్నది ఉంది. డోర్ కూడా చాలా ఫ్రీగా ఉంటుంది, ఇబ్బంది కాకుండానే. మీకు డోర్ వేసి చూపిస్తాను నేను. చూసారు కదా డోర్ వేసాక మొత్తం అవుట్లుక్ ఏ విధంగా వచ్చింది ఫ్రెండ్స్. డోర్ చాలా బాగా వచ్చింది, చూసారు కదా నీట్గా కనిపిస్తుంది ఏ విధంగా. మనం డోరు ఎదరికి నొక్కి బిగించడం వల్ల గ్యాప్లు కూడా ఉండవు, కరెక్ట్గా లెవెల్గా ఉంటుంది, ఎదరికి నొక్కు పెట్టి ఉంటుంది అనమాట. ఫైనల్గా అవుట్పుట్ ఈ విధంగా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.